వెల్కమ్ టు బీనైన్ న్యూస్. టైఫాయిడ్ వంటి సీజనల్ వ్యాధులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఈ వర్షాకాలంలో చిన్నారుల పట్ల మరింత జాగ్రత్తలుగా ఉండాలని, జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా ప్రజలు కాచి చల్లార్చిన నీరు త్రాగి పరిసరాలను పరిశుభ్రతతో పాటుగా వ్యక్తిగత పరిశుభ్రత కూడా ఎంతో ముఖ్యమని, వ్యాధుల నివారణ కోసం జాగ్రత్తలు తీసుకుంటూ ఏమాత్రం సుస్థిగా ఉన్నా వెంటనే వైద్యుల్ని సంప్రదించి మెరుగైన వైద్యం పొందాలని న్యూబోర్న్ డాక్టర్ శివకుమార్ అన్నారు. శనివారం హనుమకొండ కాజీపేటలోని షణ్ముఖ చిల్డ్రన్స్ మరియు జనరల్ హాస్పిటల్ చిల్డ్రన్ స్పెషలిస్ట్ డాక్టర్ శివకుమార్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలోని 63వ డివిజన్ కార్పొరేటర్ విజయశ్రీ, రజాని వైద్య సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ మండల శివకుమార్. నేను షణ్ముఖ చిల్డ్రన్స్ అండ్ జనరల్ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను. ఇది మన ఈ హాస్పిటల్ కాజీపేట బాపూజీ నగర్లో ఉందండి. హైవే మీద ఈ రోజు మెయిన్గా నేను చిన్నపిల్లల్లో ఈ సీజనల్ వ్యాధుల గురించి కొన్ని జాగ్రత్తలు చెప్పదలుచుకున్నాను. ఏంటంటే, ఎక్కువగా ఈ నీరు నిల్వ ఉండడం వల్ల, దోమల తాకిడి ఎక్కువడం వల్ల, ఈ దోమల వల్ల వ్యాపించే జ్వరాలు, అదే డెంగ్యూ మలేరియా లాంటి జ్వరాలు చాలా ఎక్కువ వస్తూ ఉంటాయి. అలాగే ఈ వర్షాల వల్ల నీళ్లు ఇంకా ఆహారం కూడా చాలా తొందరగా కలుషితం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, నీళ్లు ఎప్పుడైనా కానీ బాగా మరిగించి చల్లార్చిన తర్వాతే తాగాలి. ఆహారం కూడా శుభ్రమైన ఆహారము తీసుకోవాలి. బయట ఆహారం అసలు తినకూడదు. అండ్ అలాగే దోమతెరలు ఖచ్చితంగా వాడాలి. అండ్ చిన్నపిల్లలు ఉన్నప్పుడు మనం మిగతా కాయిల్స్ కానీ అవి యూజ్ చేయకూడదు. కాబట్టి దోమతెరలు వాడడం వల్ల చాలా వరకు మనకు వచ్చే డెంగ్యూ కానీ మలేరియా కానీ ఇలాంటి జబ్బుల నుండి మనకి రక్షణ దొరుకుతుంది అన్నమాట. అండ్ అలాగే జంక్ ఫుడ్స్ కానీ బయట ఏ ఆహారం కానీ అసలు తీసుకోకూడదు. అండ్ అలాగే ఎక్కువ నీళ్లు తీసుకుంటూ ఉండాలి, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. అండ్ ప్లస్ ఏమైనా జ్వరం వస్తే మిగతా టైం లాగా ఏదో ఏదో టాబ్లెట్ వేసుకున్నామా లేకపోతే ఇంజెక్షన్ వేసుకున్నామా అని కాకుండా, తొందరగా ఈ పుట్టిన పిల్లల దగ్గర నుంచి 18 సంవత్సరాల వరకు మనం పిడియాట్రిషియన్స్, అండ్ పిడియాట్రిషియన్ కాబట్టి పుట్టిన పిల్లల దగ్గర నుంచి 18 సంవత్సరాల వరకు చూస్తాను. మన హాస్పిటల్లో ఫిజిషియన్ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. సో పెద్దవాళ్ళు ఫిజిషియన్ దగ్గరికి 18 ఇయర్స్ వరకు పీడియాట్రిషియన్ సర్వీస్ ఉన్నాయి కాబట్టి మీరు తీసుకొస్తే, ఆ జబ్బు లక్షణాలను బట్టి ఏదైనా ఇబ్బంది ఉంటే దాని ప్రకారం సరిగ్గా వైద్యం అనేది తీసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడు 2 రోజులు 3 రోజులు జ్వరం వచ్చింది, ఏదో మాత్ర వేసుకున్నాము సిరప్ వేసుకున్నాము తగ్గింది అని నిర్లక్ష్యం చేస్తే సడన్ గా ప్లేట్లెట్ తగ్గిపోవడము, సడన్ గా కళ్ళుదిరిగి పడిపోవడము, అలా ప్రాణం మీదకి తెచ్చుకోకుండా కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటే మనం చాలా వరకు సీరియస్ అవ్వకుండా కాపాడుకోగలం. థ్యాంక్ యూ. కాజీపేట బాపూజీ నగర్లో ఇప్పుడు మనకి షణ్ముఖ చిల్డ్రన్స్ అండ్ జనరల్ హాస్పిటల్, ఇది మనకి 24 గంటలు ఫార్మసీ ఉంటుందండి, 24 గంటలు ల్యాబ్ సౌకర్యం కలదు. అలాగే నెలలో పిల్లల ICU అనగా నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ NICU సౌకర్యం కలదు. పిడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అనగా నెలపైన పిల్లల నుంచి 18 సంవత్సరాల పిల్లలకి ICU ఆ సౌకర్యం కలదు. అలాగే 24 అవర్స్ ల్యాబ్ ఫార్మసీ సౌకర్యం ఉంటుంది. అండ్ 24 గంటలు అత్యవసర సేవలు అందించడానికి నేను ఎప్పుడు అందుబాటులోనే ఉంటాను. కాబట్టి అర్ధరాత్రి అయినా ఎప్పుడైనా మీరు వచ్చి ల్యాబ్ సర్వీసులు కానీ, ఏదైనా మందులు కావాలన్నా కానీ, లేదా స్పెషలిస్ట్ డాక్టర్ సర్వీస్ కావాలన్నా కూడా మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాము. మీరు ప్రతిదానికి హనుమకొండకి వెళ్ళాల్సిన అవసరం లేదు.
24 గంటలు ఇక్కడ అందుబాటులో ఉంటాం కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు.